ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు మరో 100 ఆక్సిజన్ సిలిండర్లు చేరాయి. కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓ చైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డి చొరవతో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాయల రఘు, ఏషియన్ పెయింట్స్ వారు కలిపి 100 ఆక్సిజన్ సిలిండర్లను అందించినట్లు ఆత్మకూరు ఆర్డీఓ చైత్రవర్షిణి తెలిపారు. రమా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆక్సిజన్ సిలిండర్లను విశాఖపట్నం నుంచి తరలించినట్లు ఆమె తెలియజేశారు. ట్రస్ట్ చైర్మన్ పుణ్యపల్లి సుబ్రహ్మణ్యం, సభ్యులు వెంకటరమణయ్య, కృష్ణా యాదవ్ సమక్షంలో సిలిండర్లను ఆర్డీఓకి అందించారు. సూచనల మేరకు ఆర్వీఆర్ ప్రాజెక్ట్ ఎండి గారు, గౌరవనీయులు శ్రీ రాయల రాఘవ గారు మనకి ఒక 50 ఫుల్ సిలిండర్స్ ఇప్పించారు. త్రూ రమా చారిటబుల్ ట్రస్ట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మాకు ఈరోజు పొద్దున అందాయి. అలాగే దీంతోపాటు మన గౌరవనీయులు మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారి సూచనల మేరకు ఏషియన్ పెయింట్స్ కంపెనీ వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళు ముందుకు రావడం వల్ల ఇంకొక 50 ఫుల్ సిలిండర్స్ త్రూ రమా చారిటబుల్ ట్రస్ట్ గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మాకు మార్నింగ్ అందాయి. సో ఈ విధంగా ఒక 100 బీటైప్ సిలిండర్స్ మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. దీనికి ఇంత కృషి చేసి ఇవన్నీ మాకు ఇప్పించినందుకు గవర్నీయులు డిఆర్డీఓ చైర్మన్ గారు డాక్టర్ సతీష్ రెడ్డి గారికి, అలాగే మన మంత్రి వర్యులు గౌతమ్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.